ओके प्रोग्राम काउंटर सो प्रोग्राम काउंटर एंटे इट इज ए 16 बिट रिजिस्टर प्रोग्राम काउंटर कंटेन्स द एड्रेस ऑफ द नेक्स्ट इंस्ट्रक्शन द सीपीयू फेचेस एन इंस्ट्रक्शन फ्रॉम द मेमोरी एग्जीक्यूट इट एंड इंक्रीमेंट द कंटेंट ऑफ द प्रोग्राम काउंटर इपड़ू मन इंदा मन प्रीवियस स्टैक पॉइंटर लो प्रीवियस नेक्स्ट इंस्ट्रक्शन मन एदैते एग्जीक्यूट चेयालो आ एड्रेस नु मात्रं होल्ड चेस्तुन्नानु फॉर एग्जांपल ई एड्रेस देयर आर लाइन ऑफ इंस्ट्रक्शंस इप्पुडु ई इंस्ट्रक्शन एग्जीक्यूट चेस्तुंदी अनुकोंडि ई पर्टिक्युलर एड्रेस एड्रेस प्रोग्राम काउंटर लो उंदि मरि इदि एग्जीक्यूट चेसिन तर्वात ई एड्रेस वेल्लालि कदा सो एला वेल्तुंदंटे ఎప్పుడైతే ఈ అడ్రస్ ఎగ్జిక్యూట్ అంటే సెకండ్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇన్స్ట్రక్షన్కి వచ్చిందో ఇమీడియట్గా ఈ థర్డ్ ఇన్స్ట్రక్షన్ తాలూకు అడ్రస్ దీంట్లో ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అయిపోతుంది అంటే ద అడ్రస్ విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద ప్రోగ్రామ్ కౌంటర్ విల్ బీ ఇంక్రిమెంటెడ్ బై 1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3000 అనే అడ్రస్ ప్రోగ్రామ్ కౌంటర్లో ఉందనుకోండి అంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అంటే ముందు ఏంటవుతుందంటే 2999 అనే అడ్రస్లో ఉన్న డేటా ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకోండి సో ప్రోగ్రామ్ కౌంటర్లో 3000 అనే డేటా ఉంది సో నెక్స్ట్ ఈ 3000 అనే లొకేషన్లో ఉన్న అడ్రస్లో ఉన్న డేటా ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకోండి సో ప్రోగ్రామ్ కౌంటర్లో అప్పటి వరకు 3000 ఉండే సో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటవ్వాలి 3001 కదా అవ్వాలి సో ఇట్ విల్ బి ఇంక్రిమెంటెడ్ సో చూడండి ప్రోగ్రామ్ కౌంటర్ పీసీ ప్రోగ్రామ్ కౌంటర్నే పీసీ అని అంటాం కంటైన్స్ ద అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ సో సిపియు ఫెచెస్ దట్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ది మెమరీ మెమరీ నుండి ఆ ఇన్స్ట్రక్షన్ తెచ్చుకుంటుంది ఎగ్జిక్యూట్ చేస్తుంది దాని తర్వాత ఇంక్రిమెంట్స్ ద కంటెంట్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ కౌంటర్ సో 3000 ఉన్నదనుకోండి 3001కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా సో ఎవ్రీ టైం ప్రోగ్రామ్ ఇప్పుడు ఈ అండ్కి వచ్చేసరికి హాల్ట్ అనే ఇన్స్ట్రక్షన్ వచ్చేస్తుంది ఈ హాల్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ కౌంటర్ రీసెట్ అయిపోతుంది ఆల్ జీరోస్కి వెళ్ళిపోతాయి అన్నమాట ఓకే సో ద సిపియు ఫెచెస్ ద ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ది మైక్రో అంటే మెమరీ అండ్ ఎగ్జిక్యూట్స్ ఇట్ అండ్ ఇంక్రిమెంట్ ద కంటెంట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ కౌంటర్ థస్ ఇన్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఇట్ విల్ ఫెచ్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ సో ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ సైకిల్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఫెచ్ సైకిల్ రెడీగా ఉంటుంది డేటాను తీసుకురావడానికి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అనేది ఏంటంటే ఇట్ హోల్డ్స్ ద ఇన్స్ట్రక్షన్ అంటిల్ ఇట్ ఈస్ డీకోడెడ్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో ఇన్స్ట్రక్షన్ ఉంటుంది ఇప్పటి వరకు ఇన్స్ట్రక్షన్ డీకోడర్ అని చూసారా అది డీకోడ్ చేసినంత వరకు దాంట్లోనే ఉంటుంది దిస్ కెనాట్ బి యాక్సెస్డ్ బై ది ప్రోగ్రామర్ సో ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అనేది మన ఈ ప్రోగ్రామర్సే యాక్సెసిబుల్ కాదు టెంపరీ రిజిస్టర్ హోల్డ్స్ ద డేటా ఆర్ అడ్రస్ డేటా అవ్వచ్చు లేదంటే అడ్రస్ అవ్వచ్చు టెంపరీగా హోల్డ్ చేస్తుంది డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ అన్ ఇన్స్ట్రక్షన్ సో డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది పర్టికులర్ ప్రోగ్రామ్ ఒక డేటా అనేది కొంతసేపు ఎక్కడో దగ్గర పెట్టాలనుకోండి టెంపరీ రిజిస్టర్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట సో ఇట్ విల్ హోల్డ్ ద డేటా ఆర్ అడ్రస్ సో అది అడ్రస్ అవ్వచ్చు లేదంటే డేటా అవ్వచ్చు ఎగ్జిక్యూషన్ అయ్యేంత వరకు కొంత అందులో స్టోర్ చేస్తూ ఉంటుంది అనమాట So this is temporary register.